नमस्ते टीवी 72 न्यूज़ की स्वागत नेनु मी वरलक्ष्मी रेंडव रोज वेमचर मंडलंलो पलु ग्रामालालो उचित होमियो मंदुलु पंपिणी चेसिन मट्टा दयानंद खम्मम जिल्ला सत्तुपल्ली नियोजकवर्गंलोनि लाक्डौन् नुंडि मट्टा दयानंद चेसिन सेवा कार्यक्रमालु 200वा रोज पुरस्करिंचुकोनि आशा स्वच्छंद सेवा संस्था चैर्मन सत्तुपल्ली नियोजकवर्ग प्रजल प्रतिनिधि डाक्टर मट्टा दयानंद सत्तुपल्ली नियोजकवर्गंलोनि 5 मंडलाल्लो प्रति ग्रामंलो प्रति इंटिकि उचितंगा होमियो मंदुलु सुमार 3 लक्षल मंदि प्रजलकु करोनानु एदुर्कोनेंदुकु सामर्थ्यंगल मंदुलनु टीआरएस पार्टी आध्वर्यंलो वेमसूर मंडलंलो अडवि रामन्नपालेम कुंजपत्ति वीरपल्ली यरसारि बंजर जयलक्ष्मीपुरं चिन्नमल्लेल केजी मल्लेल मरियु चंपलगूडेम ग्रामंलो 2वा रोजु 11,000 मंदिकि होमियो मंदुलु अंदिंचि वारि औदर्यान्नि चाटुकुंटुन्न खम्मं जिल्ला टीआरएस नायकुलु डाक्टर मट्टा दयानंद ई कार्यक्रमंलो वेमसूर मंडल टीआरएस पार्टी मंडल मुख्य नायकुलु अट्लूरि सत्यनारायण रेड्डी तदितरुलु पाल्गोन्नारु ముఖ్యంగా ఈ రోజు కరోనా మన మన సత్తుపల్లి నియోజకవర్గంలో తీవ్రంగా వ్యాపించే పరిస్థితి ఉంది కాబట్టి మనందరూ చూస్తూనే ఉన్నాం చాలా కేసులు ఇక్కడ కూడా నమోదవుతున్నాయి రాబోయే కాలంలో కూడా ఈ కేసులు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా టాసిని కార్బన్ 200 అనే మెడిసిన్ సిఫార్సు చేయడం జరిగింది దాని ద్వారా ఏంటంటే మనకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి అది రాకుండా ఉండడానికి కొంతవరకు మన దోహదపడింది ఎందుకంటే గుజరాత్ రాష్ట్రంలో దాదాపు 50% పాపులేషన్ కి ఈ మందు ఇవ్వడం జరిగింది అక్కడ కూడా నెగటివ్ కేసులు చాలా నమోదయ్యాయి దీనివల్ల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెడిసిన్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన ప్రియతమల కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారికి ఈ రోజు మనం ప్రతి పిఎస్సి సెంటర్లో కానీ సిఎస్ సెంటర్లో కానీ కమ్యూనిటీ సెంటర్స్లో కూడా ఎక్కడ అన్ని చోట్ల కూడా కోవిడ్ సెంటర్ పెట్టడం జరిగింది ఎవరికైనా జలుబు కానీ దగ్గు కానీ తుమ్ము కానీ గొంతు నొప్పులు కానీ అట్లాంటి ఏమైనా ఉంటే మీకు వెంటనే మనం ఆ పిఎస్సి సెంటర్స్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నట్టయితే అది కరోనా ఉందా కాదో మనకు తెలుస్తుంది ఎందుకంటే కరోనా ఉన్నట్టయితే దానికి తగిన జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే ఇతరులు కూడా వ్యాపించకుండా మనం కూడా జాగ్రత్త పడతాం కాబట్టి అది తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కరోనా అనేది ఒక భయంకరమైన అందరికీ తెలిసిందే కానీ మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దాని బారి నుంచి మనం తప్పించుకోవాలి ఎందుకంటే చిన్న జాగ్రత్తలే కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ రోజు మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నంటే మాస్కులు కంపల్సరీ కూడా ప్రతి ఒక్కళ్ళు ధరించండి అలాగే సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గుంపులు గుంపులు ఉండకుండా విడివిడిగా ఉండే విధంగా ప్రయత్నించండి అలాగే మనం ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ బయట నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ శానిటైజర్స్ అనేది ఉపయోగించాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఎంత తెలిసినా కూడా మన చుట్టుపక్కల చుట్టాలు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వరు ఎవరైనా సరే మన ఇంటికి రాకుండా చూసుకోండి అలాగే మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళే విధంగా వెళ్ళకూడకుండా విధంగా మనం కూడా ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ మన మొహమాటాలు పోయినట్టయితే ఆ కరోనా వల్ల ఎవరికి ఉన్నదో తెలియదు పరిస్థితి దీన్ని అందరూ కూడా పాటించినట్లయితేనే ఈ కరోనా వ్యాధి రాకుండా మనం చూసుకోగలం ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి కరోనా వచ్చినట్టయితే వాళ్ళు కనుక 10 మందిలో మాట్లాడినా ఏది చేసినా కూడా వాళ్ళకు వచ్చే పరిస్థితి ఆ 10 మంది అలా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరికాళ్ళు కూడా చాలా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వ్యాధి నుంచి మనం తప్పించుకోగలం ఎందుకంటే మనతో పాటు మనతో కుటుంబం ఉంటుంది మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన కుటుంబం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా మీద అవగాహన కలిగి ఉండాలి ప్లస్ అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ఎప్పటికప్పుడు కూడా డిస్కషన్ చేసుకుంటూ అది రాకుండా వీడే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం కూడా ఎడ్యుకేట్ చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు కుంచపేత గ్రామంలో మనకి కేసు నమోదైంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముందు చెప్పేది ఏంటంటే సరే ఎంసూర్ మండలం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని టెస్టులు మన పిఎస్సిలో కోవిడ్ టెస్టులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పరిస్థితులు ఏముండవు వచ్చిన వాళ్ళని మనం మానసికంగా ఎలాంటి హింసాధైర్యాన్ని కలిగించండి ముఖ్యంగా వచ్చిన వాళ్ళని మన దూరం అంతా ఏదో వాళ్ళు వచ్చారు కదని చెప్పి వాళ్ళ చిన్న తిరిగి చూస్తే వాళ్ళకు కూడా